జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. వ్యాన్లో పశ్చిమ బెంగాల్కు తరలిస్తున్న 900 కిలోల గొడ్డు మాంసాన్ని అస్సాంలోని ధుబ్రి పోలీసులు అడ్డుకున్నారు. అస్సోం బేటా బజార్ ప్రాంతంలో బీఫ్తో పాటు వ్యాన్ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరు నిందితులు సహదూర్ రెహమాన్ అలాగే నోమిజుల్ హక్లను అరెస్టు చేశారు. వీరు బిలాసిపరా ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఉల్లిపాయలు, బంగాళాదుంపల బస్తాల లోడుగా వాహనాన్ని అమర్చి ఆ మధ్యలో ఈ బీఫ్ను పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. అస్సాంలో పశు సంరక్షణ బిల్లు 2021 అమల్లోకి వచ్చినప్పటి నుంచి గోమాంసం స్మగ్లింగ్ గ్యాంగ్ ఆటలు సాగడం లేదు. అయితే పోలీసులు, భద్రతా ఏజెన్సీల కళ్ళు గప్పి ఈ స్మగ్లింగ్ చేయడానికి గో స్మగ్లర్లు అక్రమార్క ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ట్రిక్స్తో ముందుకెళ్లాలని చూసి భంగపడుతున్నారు. పోలీసుల విచారణలో దుబ్రి నుంచి పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్కు బీఫ్ను తరలించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా స్మగ్లర్లు అంగీకరించారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నాగావ్ జిల్లా రూపహిహత్ పిఎస్ సిబ్బంది సైదరి యాగావ్ రహదారి వద్ద టాటా వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ వాహనంలో ఎటువంటి చెల్లుబాటు పత్రాలు లేకుండా అక్రమంగా 15 పశువుల మాంసాన్ని లోడ్ చేసింది. దీనికి సంబంధించి ఇద్దరు గో స్మగ్లర్లు మొఫిజుల్ హక్, సైఫుల్ ఇస్లాంలను అరెస్టు చేశారు. వాహనాన్ని, పశువుల తలల్ని స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ హిమంత విశ్వశర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పశు సంరక్షణ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తోంది. అస్సాం పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్రంలో గోవుల స్మగ్లింగ్కు చెక్ పెడుతున్నారు. పశు సంరక్షణ చట్టం 2021 ప్రకారం పశు వధపై ఆంక్షలు కూడా ఉన్నాయి. ఇదే చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా గొడ్డు మాంసం తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. ఈ చట్టం ప్రకారం హిందువులు, గొడ్డు మాంసం తినని వర్గాల మత సంస్థల పరిసరాల్లో గొడ్డు మాంసం తినడం సైతం నిషేధించబడింది. సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఈ నిషేధాజ్ఞలు విధించబడ్డాయి. ఈ చట్టం కింద గత 18 నెలల్లో 1300 మందికి పైగా గోమాంస స్మగ్లర్లను అరెస్టు చేశారు. దాదాపు 8000 పశువుల్ని పరిరక్షించారు. అంతకుముందు డిసెంబర్ 30, 2022 డిబ్రూగర్ పోలీసులు 423 కిలోల బరువున్న 8 సంచుల గొడ్డు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ బీఫ్ స్మగ్లర్లను డిబ్రూగర్కు చెందిన మిరాజ్ ఖాన్, యూనస్ ఖాన్, ఇమ్రాన్ అలీలుగా గుర్తించారు. మరోవైపు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మేఘాలయ ఆధ్వర్యంలో సైనికులు ఇటీవల 31 గేదెలను రక్షించారు. ఇంటర్నేషనల్ బోర్డర్ ఆఫ్ ఈస్ట్ ఖాసీ హిల్స్ వద్ద ట్రక్కుల్లో క్రూరంగా బంధించిన గేదెలను సైనిక దళం రక్షించింది. ఈ గేదెలను బంగ్లాదేశ్కు స్మగ్లింగ్ చేయడానికి తీసుకొచ్చారు. అయితే బీఎస్ఎఫ్ దళాలను చూసి ఇద్దరు డ్రైవర్లు ట్రక్కులను వదిలి అడవి ప్రాంతంలోకి పారిపోయారు. మేఘాలయ బీఎస్ఎఫ్ దళాలు గత ఏడాది 3308 పశువులను స్మగ్లర్ల బారి నుంచి కాపాడి సభాష్ అనిపించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.